మనం ముందుగా అనుకున్నట్టు ఈ ప్రెజెంటేషన్ గోల్ ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అండ్ అది సేల్స్ నుంచి ఎలా డిఫరెంట్, సేల్స్ ఏంటి డిజిటల్ మార్కెటింగ్ ఏంటి రెండు డిఫరెంట్ ఎలా, రెండు ఇంటర్లింక్డా కాదా, ఒకవేళ అయితే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్లో మనం ఏం చేస్తాం సేల్స్లో ఏం చేస్తాం, మెయిన్గా దీని మీద ఫోకస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అని అర్థం చేసుకుందాం. ఆల్రెడీ మనం డెమో క్లాస్లో డిస్కస్ చేసాం, బట్ లెట్స్ రీఇటరేట్, మళ్ళీ ఒకసారి దాన్ని రివైజ్ చేద్దాం. ఓకే, సో మార్కెటింగ్ అనే టర్మ్ ఉంది. మార్కెటింగ్ అనే టర్మ్ ఉండడం వల్ల అవును ఇది సేల్స్ ఏమో, ప్రోడక్ట్ సెల్ చేయాలేమో, మీరు ఇన్ని ప్రోడక్ట్ సెల్ చేయాలి అని కంపెనీ మీకు టార్గెట్ ఇస్తుందేమో అని ఇలాంటి డౌట్స్ ఉండడం కామన్. సో అది క్లారిఫై చేయడం కోసమే మనం ఈ ప్రజెంటేషన్ చేస్తున్నాం. సో ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అని అర్థం చేసుకుందాం. డిజిటల్ మార్కెటింగ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ అడ్వర్టైజింగ్ ఎఫర్ట్స్ యూజింగ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ ఆర్ ఇంటర్నెట్. మనం ఏమనుకున్నాం, డెమో క్లాస్లో మాట్లాడుకున్నాం కదా, ఇవాళ రేపు ప్రతి ఒక్క ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ఒక ల్యాప్టాప్ ఉంటుంది, ఒక టీవీ ఉంటుంది, అన్నీ కాదు అట్లీస్ట్ ఒక డివైస్ అయినా. సో ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్లోకి మనం ఇంటర్నెట్ ద్వారా అడ్వర్టైజింగ్తో జనాల్లోకి రీచ్ అవుతున్నాం. సో దట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. ఇంటర్నెట్ యూజ్ చేసి ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్ డివైజెస్లోకి మన యాడ్స్ ద్వారా మనం జనాల్లోకి వెళ్తున్నాం, అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం ఇంటర్నెట్తో. దట్ ఈస్ కాల్డ్ డిజిటల్ మార్కెటింగ్. ఆఫ్ కోర్స్ దీస్ ఎఫర్ట్స్ కెన్ హెల్ప్ సేల్స్ టీమ్ టు గెట్ దేర్ సేల్స్. సో అడ్వర్టైజ్ ఎవరైనా ఎందుకు చేస్తారు ఆలోచించండి, అడ్వర్టైజింగ్ గోల్ ఏంటి? ఇప్పుడు మనం చేసే ప్రతి పనికి గోల్ ఉంటుంది, ఎందుకు అడ్వర్టైజింగ్ ఎందుకు చేస్తాం థింక్ చేయండి. సో ఏదైనా ఒక బిజినెస్ని, మా బిజినెస్ ఇది, మా బిజినెస్లో ఇవి ఉన్నాయి, ప్రోడక్ట్స్ సర్వీస్ రెండు డిఫరెన్స్. ప్రోడక్ట్స్ అంటే ఒక వస్తువు అమ్ముతాం, సర్వీస్ అంటే మనం వెళ్ళి ఒక సర్వీస్ చేస్తాం, లైక్ ఈవెంట్ ఆర్గనైజింగ్ లేదా అర్బన్ క్లాప్ వాళ్ళు వల్ల రేపు వచ్చి హౌస్ క్లీనింగ్, ఏసీ క్లీనింగ్, ఫ్రిడ్జ్ క్లీనింగ్ అంటారు కదా, అలా అలా ఏదో ఒక సర్వీస్, ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ అయి ఉంటుంది. సో ఆ బిజినెస్ని వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకుంటేనే కదా ఆ బిజినెస్ పెరుగుతుంది, దాంట్లోకి సేల్స్ వస్తాయి. మన పని సేల్స్ తీసుకురావడం కాదు, అడ్వర్టైజ్ చేయడం. సో మనం చేసే అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉండాలి అంటే సేల్స్ని ఇంక్రీజ్ చేసే విధంగా ఉండాలి. అందుకనే కదా ఇంకా మనం చేసేది, అంతేగాని మనం సేల్స్ చేయడం మన పని కాదు. మనం అడ్వర్టైజ్ చేసి కరెక్ట్, మనం మాట్లాడుకున్నాం కదా రైట్ ఆడియన్స్ని రీచ్ అవ్వాలి అని, ఏ ప్రోడక్ట్ ఎవరికి సూట్ అవుతుంది, ఈ హోటలా లేకపోతే ఈ స్కూలా ఈ హాస్పిటలా ఏ లొకేషన్లో ఉంది, ఎవరిని టార్గెట్ చేయాలి, ఇది మీ పని. మీరు ఇలా ఆలోచించి ఆ అడ్వర్టైజ్మెంట్ ఎవరికి కనిపించేలా చేయాలి అనేది మీ పని. అది చేసిన తర్వాత ఎవరైతే ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంట్రెస్టెడ్ పీపుల్కే మన అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నాం, ఆ ఇంట్రెస్టెడ్ పీపుల్లో నుంచి సేల్స్ పిచ్ చేయడం సేల్స్ టీమ్ పని. సో మన పని కాదు, మన పని అడ్వర్టైజ్ చేయడం. అడ్వర్టైజ్ అదే కదా మాట్లాడుకున్నాం కాస్ట్ ఎఫెక్టివ్ అని చెప్పేసి. అడ్వర్టైజ్ చేయడం అంటే హోర్డింగ్ వేస్తే అందరూ చూస్తారు ఎన్ని హోర్డింగ్స్ అని వేయాలి. అదే ఇది అనుకోండి, కరెక్ట్గా ఏజ్ వాళ్ళకి కనిపించాలి, ఏ ఫీమేలా మేల్ కనిపించాలా, ఏ లొకేషన్లో కనిపించాలి, ఏ టైంలో కనిపించాలి, ఇలాంటివన్నీ మనం డిసైడ్ చేస్తాం. ఇదే కదా నేను డెమోలో చెప్పాను. సో అలాగే ఎవరిని టార్గెట్ చేయాలో కరెక్ట్గా వాళ్ళనే టార్గెట్ చేస్తాం, కాబట్టి అన్నెసెసరీ ఆడియన్స్ని అవాయిడ్ చేస్తాం. సో అన్నెసెసరీ వాళ్ళకి మన యాడ్ కనిపించి మనకి డబ్బులు పడదు, అందుకు ఇది కాస్ట్ ఎఫెక్టివ్. అందుకోసమే ఇవాళ రేపు డిజిటల్ మార్కెటింగ్ భూమిలోకి వెళ్తుంది. సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అని ఒక అండర్స్టాండింగ్ అయితే తెచ్చుకున్నాం. డిజిటల్ మార్కెటింగ్లో కూడా ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా ప్రతి దానికి ఒక గోల్ ఉంటుంది అని. ఇప్పుడు మనం అడ్వర్టైజ్ అంటున్నాం, డిజిటల్ మార్కెటింగ్ అంటే అడ్వర్టైజింగ్, యాడ్స్. సో ఆ యాడ్స్కి గోల్ ఏంటి, ఎందుకు యాడ్స్ ఎందుకు రన్ చేస్తాం? ఫస్ట్ బ్రాండ్ అవేర్నెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకుందాం. సో అమెజాన్ ఆల్రెడీ మీకు తెలీదా, అందరికీ అమెజాన్ తెలుసు, ఫ్లిప్కార్ట్ తెలుసు, మింత్రా తెలుసు. స్టిల్ మీరు ఇన్స్టా ఓపెన్ చేసినప్పుడు కానీ, వెబ్సైట్స్లో ఎక్కడైనా ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు కానీ సైడ్కి చిన్న బాక్సుల్లాగా అమెజాన్లో ఈ ఆఫర్స్ ఉన్నాయి, మింత్రాలో ఈ ఆఫర్స్ ఉన్నాయి, అమెజాన్లో ఇప్పుడు సేల్ ఉంటుంది, అమెజాన్లో ఈ కొత్త ప్రోడక్ట్స్ వచ్చాయి, వాట్ ఎవర్ అట్లా వాడు ప్రమోట్ చేస్తూనే ఉంటాడు. ఎందుకు? మనం ఆ బ్రాండ్ని మర్చిపోకూడదు. ఎందుకంటే ఒకటి, ఇప్పుడు అమెజాన్కి మనం అలవాటు అయిపోయాం, కొత్తది ఏదైనా వచ్చింది అనుకోండి, ఇప్పుడు క్లబ్ ఫ్యాక్టరీ మీకు అందరికీ ఐడియానే ఉండి ఉంటుంది, అది బ్యాన్ అయిపోయింది. అప్పట్లో మీషో కూడా తీసుకోండి, మీషో, క్లబ్ ఫ్యాక్టరీ ఇలాంటివన్నీ చీప్ ప్రైసెస్. సో చీప్గా దొరుకుతాయి కదా, రీజనబుల్గా ఉంటాయి కదా, క్వాలిటీ బాగుంటే ఇక్కడ తీసుకుందామని చాలామంది ఇవాళ రేపు మీషో ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇది చేస్తూ చేస్తూ మనం అమెజాన్ మర్చిపోకూడదు కదా,
ఐ మీన్ అట్లీస్ట్ బిజినెస్ పరంగా అమెజాన్ వాడు. సో నా నా బ్రాండ్ జనాలు మర్చిపోకూడదు అని వాడి బ్రాండ్ వాడు ప్రమోట్ చేసుకుంటాడు. వాడే కాదు, ఓన్లీ ఎగ్జిస్టింగ్ వాళ్ళే కాదు, కొత్త వాళ్ళు కూడా. ఇప్పుడు అమెజాన్ వాడు ఒక 10 ఏళ్ల కిందటి మార్కెట్లోకి వచ్చినప్పుడు వాడు ఎవరికి తెలియదు. సో నేను ఒక బ్రాండ్, నేను ఇలా ఉన్నాను, నేను మార్కెట్లోకి వచ్చాను, నేను పలానా ప్రోడక్ట్స్ లేదా పలానా సర్వీస్ నేను సెల్ చేస్తాను, నా దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయి అని వాడిని వాడు అడ్వర్టైజ్ చేసుకోవాలి. సో ఆ అడ్వర్టైజ్మెంట్ కోసం బ్రాండ్ అవేర్నెస్, అదొక గోల్. నెక్స్ట్ డ్రైవింగ్ వెబ్సైట్ ట్రాఫిక్. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, రైట్ ఆడియన్స్ని టార్గెట్ చేయాలి, రైట్ ఆడియన్స్ని టార్గెట్ చేయాలి అంటున్నాం. ఆ ఆడియన్స్నే మనం ట్రాఫిక్ అంటాం. సో ఇప్పుడు ఒక యాడ్ క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా కొనుక్కోవాలి, పూమా షూ లేదా నైకీ షూ ఏదో కొనుక్కోవాలి. గూగుల్లోకి వెళ్ళి నైకీ షూ అని టైప్ చేస్తారు. కొన్ని మీకు పేజెస్ ఓపెన్ అవుతాయి, ఆ వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తారు. ఆ వెబ్సైట్లోకి ఎవరు వస్తున్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఇదే కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరికి అవసరం అనిపిస్తుందో, ఇప్పుడు నైకీ షూ, ప్యూమా షూ ఒక 45 ఇయర్స్, 50 ఇయర్స్ వాళ్ళు అయితే చూడరు కదా, చూస్తారు కానీ చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. సో అలాంటి వాళ్ళకి మన యాడ్ డిస్ప్లే అయినా కూడా మనకు నో యూజ్. మనకి యాడ్ రన్ అవుతున్నందుకు, కనిపిస్తున్నందుకు, వాళ్ళు క్లిక్ చేస్తున్నందుకు అన్నిటికీ మనకి డబ్బులు పడతాయి. అంటే మనకంటే మనకు కాదు, కంపెనీకి. సో మనం కంపెనీ గూగుల్కి డబ్బులు కడతాం మన యాడ్ రన్ అవ్వడానికి. మన యాడ్లో జరిగే ప్రతి ఆస్పెక్ట్కి ఛార్జ్ అవుతుంది. సో అన్నెసెసరీ పీపుల్కి కనిపిస్తే డబ్బులు వేస్ట్ కదా, అదే మన టార్గెట్. సో డ్రైవింగ్ వెబ్సైట్ ట్రాఫిక్, మన ట్రాఫిక్లోకి కరెక్ట్ వాళ్ళని తీసుకురావాలి. ఎంత ఎక్కువ మంది వస్తే మన యాడ్ అంత బాగున్నట్లు, అంటే మనం అంత నీట్గా యాడ్ క్రియేట్ చేశాము అని అర్థం. నెక్స్ట్ జనరేటింగ్ లీడ్స్. ఒక ఎగ్జాంపుల్ లాగా ట్రై చేద్దాం. మీరందరూ ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి ఏ కారో, ఏదైనా అపార్ట్మెంటో, లేకపోతే ఏదైనా ఒక సర్వీసో, లేకపోతే బీటెక్ కాలేజెస్లో అడ్మిషన్సో, ఇలాంటివి ఏవైనా టైప్ చేసి చూడండి. వెబ్సైట్ వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్విఐటి కాలేజ్, ఎస్విఐటి కాలేజ్ అని ఓపెన్ టైప్ చేయండి గూగుల్లో, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు అన్ని చూస్తారు. ఓకే, ఎస్విఐటి కాలేజ్లో ఈ కోర్సెస్ ఉన్నాయి, ఈ హాస్టల్ ఉంది, ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్ని ల్యాబ్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు తెలుసుకుంటారు. స్టిల్ మీకు కన్సెషన్ దొరుకుతుందా లేదా, మీకు ఇన్ని మార్క్స్ వచ్చాయి నాకు ఇంత కన్సెషన్ ఇస్తారా, ఇలాంటివన్నీ మీరు మాట్లాడాలి అనుకుంటున్నారు. సో అక్కడ ఎవరు లేరు కదా, అప్పుడు మీరు ఏం చేస్తారు, కింద అట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే కొన్ని కొన్ని వెబ్సైట్స్లో మీరు గమనించి ఉంటే ఒక ఒక పాపప్ వస్తుంది మీ డీటెయిల్స్ ఇవ్వండి అని, లైక్ మీ పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి అని ఒక లీడ్ ఫామ్ అంటారు, మనం దాన్ని లీడ్స్ అంటాం. సో అలాంటిది ఒకటి వస్తుంది. అక్కడ మనం డీటెయిల్స్ ఇచ్చాక ఏం జరుగుతుంది, వాళ్ళు మనల్ని కాల్ చేస్తారు. కాల్ చేసిన వాళ్ళని కన్విన్స్ చేసి మన కస్టమర్గా మార్చడం సేల్స్ పని, మన పని కాదు. ఆ ఫామ్ వాళ్ళకి కనిపించేలా చేయడం, ఆ ఫామ్ వాళ్ళు ఫిల్ చేసేలా చేయడం మన పని. అంటే వాళ్ళకి ఆ ఫామ్ మనం ఇవ్వాలి, మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. అంటే మన యాడ్ అంత బాగుంటే, మన కస్టమర్ మన పేజ్ని క్లిక్ చేసి మన పేజ్లో ఎంతోసేపు ఉండి అన్నీ నచ్చి, ఓకే నాకు ఇది ఓకే, నేను దీని గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను, కార్ అనుకోండి, కారే ఉంది, ఒకటి టాటా ఉంది, ఒకటి సుజుకీ ఉంది, రెండు ఓపెన్ చేస్తాను, నేను రెండిట్లో నా డీటెయిల్స్ ఇస్తాను, మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి అని, ఎందుకంటే నేను కంపేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఏది బెటర్ అని. సో ఆ ఫామ్ ఒకటి నేను, ఇప్పుడు ఆ ఫామ్ లేదనుకోండి, అక్కడ సరే ప్రతిసారి ఫామే ఉండదు, ఇంకొకసారి ఏముంటాయి, నంబర్ పెట్టేస్తాం, ఈ నంబర్కి కాంటాక్ట్ అవ్వండి, ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ అని ఉంటుంది, లేదా ఫర్ మోర్ డీటెయిల్స్ ఒక ఈమెయిల్ ఐడి, అట్లా ఏదో ఒకటి ఇచ్చింటారు కదా, ఆ డీటెయిల్స్ అలా ఫోన్ చేస్తాం, లేదా మనం మన డీటెయిల్స్ ఇచ్చి మన వాళ్ళనే మనల్ని కాల్ చేయమని చెప్తాం, ఇలా ఏదో ఒకటి చేస్తాం. సో ఒక కస్టమర్ మన యాడ్ చూసి మనల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నాడు అంటే మన యాడ్ వర్కౌట్ అయింది, మనకు లీడ్ వచ్చింది అని అర్థం. అది మాత్రమే మన పని. ఆ లీడ్ వచ్చిన తర్వాత, సార్ ప్లీజ్ సార్ మీరు మా స్కూల్లోనే జాయిన్ అవ్వండి, సార్ ప్లీజ్ సార్ మీరు మా కారే కొనండి అని మనం చెప్పం, ఇది మన పని కాదు, సేల్స్ టీమ్ అది చూసుకుంటుంది. సో అది జనరేటింగ్ లీడ్స్. నెక్స్ట్ కల్టివేటింగ్ కస్టమర్ ఎంగేజ్మెంట్. సో ఒక యాడ్ క్రియేట్ చేసాం, వెబ్సైట్ మనం అడ్వర్టైజ్మెంట్ చేసాము, బాగానే ఉంది, ఏదో ఒక ప్రోడక్ట్, కొత్త ప్రోడక్ట్, వెబ్సైట్ మీద కస్టమర్ క్లిక్ చేశాడు, వాడు ఏదో వెతుకుతున్నాడు, లైక్ నైకీ షూ అందాం, వెతుకున్నాడు వాడు, వాడికి పర్టికులర్గా వైట్ కలరే కావాలి లేదా ఏదో కలర్ కావాలి, వాడు చూస్తున్నాడు దొరుకుతుందేమో దొరుకుతుందేమో దొరుకుతుందేమో, పోని అది దొరికేసింది, ఇది వాటర్ ప్రూఫా కాదా, లేకపోతే ఇంకోటా ఇంకోటా, వాట్స్ ఎవర్, వాడు ఏదో డీటెయిల్స్ అన్నీ చూడాలనుకుంటున్నాడు. అవన్నీ వాడు ఆ వెబ్సైట్లో, మన వెబ్సైట్లో ఉంటే
నీట్ గా ఇప్పుడు కొనాలి అనుకున్నవాడు మన వెబ్సైట్ లోకి వచ్చి అన్ని వెరిఫై చేసుకుంటాడు కదా. వాడికి ఏమేం చిన్న వస్తువు అయినా, ఇప్పుడు మీరైనా ఒక చిన్న ప్రోడక్ట్ లేదా ఒక డ్రెస్ కొనాలనుకుంటున్నారు, ఓపెన్ చేస్తారు, ఈ డ్రెస్ సైజ్ ఎంత, ఈ కలర్ ఏంటి, అన్ని డీటెయిల్స్ చూసుకుంటారు కదా, డెలివరీ ఎప్పటికల్లా వస్తుంది, ఇవన్నీ ఉంటేనే కదా. ఇవన్నీ మీరు చూడడానికి ఎంతసేపు పడుతుంది? కనీసం ఒక 30 seconds, 40 seconds, 1 minute, పోనీ ఇంకా ఎక్కువ చూసారు 2 minutes. సో జస్ట్ ఇమాజిన్, మీరు ఒకటి వెబ్సైట్ ఓపెన్ చేశారు, మీకు ఆ డ్రెస్ లేదా షూ వాట్స్ ఎవర్ మీకు నచ్చిన కలర్ కాదు, ఏం చేస్తారు? వెంటనే వెనక్కి వెళ్ళిపోతారు, లేదా మీకు కావాల్సింది అక్కడ లేదు, ఆ ఇది వద్దు అని క్లోజ్ చేసేస్తారు, నెక్స్ట్ వేరే వెబ్సైట్కి వెళ్తారు లేదా వేరే పేజ్కి వెళ్తారు కదా. అదే నచ్చింది, అన్ని ఓకే అయితే ఆ పేజ్లో ఎక్కువసేపు ఉంటారు. అలా ఎంతసేపు మన పేజ్లో ఉన్నారు అనే దాన్ని బట్టి వాడికి నిజంగా మన యాడ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నిందా అనేది మనం మళ్ళీ ట్రాక్ చేయగలుగుతాం. అంటే ఇప్పుడు మనం యాడ్ రన్ చేసాము, వాళ్ళకి కనిపిస్తుంది, వాళ్ళు లీడ్స్ ఇస్తారు, ఇవి ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా. సో మన యాడ్ సక్సెస్ అయిందా లేదా అని మనం ఎలా తెలుసుకోవాలి? కస్టమర్ మన పేజ్లో ఎంతసేపు ఎంగేజ్ అయి ఉన్నాడు, అంటే మన పేజ్ మీద ఎంతసేపు ఉన్నాడు, ఈ డీటెయిల్స్ని బేస్ చేసుకొని మన యాడ్ ఎంత సక్సెస్ అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఊరికే కంపెనీకి వెళ్ళి సార్ నేను యాడ్ రన్ చేసేసాను అయిపోయింది అని చెప్పలేం కదా, వాళ్ళు రిజల్ట్స్ అడుగుతారు. రిజల్ట్స్ చూపించాలి. ఎలా చూపించాలి అంటే ఇలా, కస్టమర్ ఎంగేజ్మెంట్ ఇదిగోండి, నేను క్రియేట్ చేసిన యాడ్లో ఒక కస్టమర్ వచ్చి ఇంతసేపు ఉన్నాడు అని మీరు చూపిస్తారు, అంటే నువ్వు సక్సెస్ఫుల్గా చేసావు. దెన్ ఆ తర్వాత వాడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా, వాడు కొంటాడా కొన్నాడా అది వాడి ఇష్టం, మనకు సంబంధం లేదు, అది సేల్స్ టీమ్ చూసుకుంటారు అంతే. యాడ్ రన్ చేస్తాము, యాడ్ రన్ చేస్తాము, యాడ్ క్రియేట్ చేస్తాము అని చెప్తున్నాము. సో యాడ్ ఎక్కడ క్రియేట్ చేస్తాం, ఎక్కడ జనాలకు కనిపిస్తుంది, ఏ ఛానల్ ద్వారా వాళ్ళని మనం రీచ్ అవుతాం, అది కీ డిజిటల్ మార్కెటింగ్ ఛానల్స్. సో అవేంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ పేపర్ క్లిక్ అడ్వర్టైజింగ్, దీన్ని పీపీసీ అంటారు. గూగుల్ యాడ్స్ అన్న ఎస్ఈఎం అంటే సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, ఎస్ఈఎం అన్నా గూగుల్ యాడ్స్ అన్నా పీపీసీ అన్నా అన్నీ ఒకటే. సో దీనికే వేరే వేరే టర్మ్స్ ఉన్నాయి. సో యూజువలీ ఇందాక నేను చెప్పాను కదా, మనం గూగుల్లో యాడ్ రన్, ఇప్పుడు మీరు ఏం కావాలన్నా ఫస్ట్ గూగులే కదా ఓపెన్ చేస్తారు, గూగుల్లోనే కదా టైప్ చేసి చూస్తారు. సో గూగుల్కి మనం డబ్బులు కడతాం, అయ్యా ఇదిగో మా యాడ్ మాకు కనిపించాలి నీ పేజ్లో, ఇంత డబ్బులు కడతాను అని చెప్పేసి మీరు మీ యాడ్ కనిపించేలా చేయాలి. అందుకనే కదా ఇప్పుడు మనం అడ్వర్టైజింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ మాట్లాడుతుంది. ఊరికే ఫ్రీగా అయితే వేసేయలేము కదా, ఫ్రీ అంటే ఇప్పుడు ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు హోర్డింగ్సే ఉన్నాయి, అవే వెళ్ళి వేయాలి అనుకోండి, ఒక చోట ఒక బస్టాండ్ దగ్గర హోర్డింగ్ వేయాలి అనుకోండి, అదే మిమ్మల్ని ఫ్రీగా వేయనివ్వరు. మీరు వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు కట్టి ఇదిగో నేను నా అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ వేసుకుంటా అని చెప్పి వాళ్ళకి డబ్బులు కడతాం. అలాగే గూగుల్ కూడా, మనకి గూగుల్ ఒక ప్లాట్ఫామ్, అక్కడే కదా మనం యాడ్స్ రన్ చేస్తుంది. సో మనం గూగుల్కి డబ్బులు పే చేసి అక్కడ మన యాడ్స్ రన్ చేసుకుంటాం. అది ఎలా జరుగుతుంది ఏంటి? సో యూజువలీ ఇంక ఇప్పుడు మీరు ఈ కోర్సులో నేర్చుకునేదంతా, ఒకవేళ మీరు కోర్స్ ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయితే మీరు నేర్చుకునేది గూగుల్ యాడ్స్, అంటే మీ రోల్ పీపీసీ అనలిస్ట్, మీరు పీపీసీ ఎగ్జిక్యూటివ్ అవుతారు. కంప్లీట్లీ గూగుల్ గురించి, గూగుల్లో రన్ అయ్యే యాడ్స్ గురించి మాత్రం నేర్చుకుంటాం. ఇది మెయిన్ టాపిక్, అంటే మనం మేము మీకు ఇచ్చి కోర్సు మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే ఇది మెయిన్. ఇంకా 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 ఉంటాయి. మీకు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కంటెంట్ రాసుకోవచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్ చేయొచ్చు అని. అలానే ఇందులో ఇంకా వేరే వేరే ఛానల్స్, ఇప్పుడు మనం ఇక్కడ ఒక్క ఛానల్ గురించే మాట్లాడుతున్నాం, ఇక్కడ ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని, అంటే మీ ఇప్పుడు గూగుల్ యాడ్స్ అనేవి పెయిడ్, ఇక్కడ పేర్లోనే ఉంది చూసారా, పేపర్ క్లిక్ అడ్వర్టైజింగ్ అని, అంటే ఒక క్లిక్ చేస్తే మనకి ఇంత డబ్బులు పడుతుంది. అదే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనుకోండి, అది ఫ్రీ, అక్కడ మనకి ఏం డబ్బులు పడవు, కానీ మన యాడ్ కనిపిస్తుంది, ఎక్కడో బాటమ్ లో ఉంటుంది, మన యాడ్ ఉందంటే ఉంది. సో ఇప్పుడు మెయిన్ గా మీ అందరికి ఉన్న బిగ్ క్వశ్చన్, ఐ థింక్ ఇది మీకు క్లారిఫై చేస్తుంది అని నేను అనుకుంటున్నా, డిజిటల్ మార్కెటింగ్ వర్సెస్ సేల్స్. ఫస్ట్ రెండు ఏంటి సపరేట్ సపరేట్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో యూజువలీ అడ్వర్టైజింగ్ చేసేది బిజినెస్ గ్రో అవ్వడానికే, సేల్స్ చేసేది బిజినెస్ గ్రో అవ్వడానికే. బోత్ ఆర్ యూజ్డ్ టు జనరేట్ రెవెన్యూ బట్ ఆపరేట్ డిఫరెంట్లీ, అంటే రెండు మనకు రెవెన్యూ జనరేట్ చేస్తాయి. రెవెన్యూ అంటే నథింగ్ బట్ ఇన్కమ్, ఇన్కమ్ జనరేట్ చేస్తాయి అదే బిజినెస్కి. వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేస్తాయి, ఇన్కమ్ జనరేట్ చేస్తాయి డిజిటల్ మార్కెటింగ్ సేల్స్. కాకపోతే ఆ రెండు ఎలా వర్క్ అవుతాయి, ఆ రెండు ఎలా డిఫరెంట్, అది చూద్దాం. సో డిజిటల్ మార్కెటింగ్ మెయిన్గా ఏ దాని మీద, ఇంతసేపు మనం మాట్లాడుకున్న దాంట్లో మీకు అర్థమై ఉంటుంది కదా, మనము కస్టమర్తో ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చూస్తున్నాం. ఎలాంటి రిలేషన్షిప్? జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే రిలేషన్షిప్, మన బ్రాండ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేసే రిలేషన్షిప్, అలాంటిది క్రియేట్ చేయడానికి చూస్తున్నాం. అదే సేల్స్లో అనుకోండి, ఇట్ ఇన్వాల్వ్స్ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ క్లయింట్స్ టు ఫిక్స్ డీల్స్.
ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఒక లీడ్ ఇస్తాము అని, లీడ్ వచ్చేసిన తర్వాత సేల్స్ టీమ్ కి ఇప్పుడు కాల్ చేస్తారు కస్టమర్స్, మనకు కాల్ చేస్తారు మనం నంబర్ ఇస్తే, లేదా వాళ్ళ డీటెయిల్స్ మనం కలెక్ట్ చేసుకుంటే మనమే కాల్ చేస్తాం కస్టమర్ కి. ఎవరే కాల్ చేసినా సేల్స్ టీమ్ కాల్ చేస్తుంది, సేల్స్ టీమ్ ఇన్వాల్వ్ అవుతుంది, సార్ మాది ఇలా ఉంది, మా ప్రోడక్ట్ అలా ఉంది, మా బిల్డింగ్ లో ఈ ఆఫర్స్ ఉన్నాయి, మా బిల్డింగ్ లో మీకు ఇంత ఇస్తాము, మా కార్ లో ఇది ఉన్నాయి అది ఉన్నాయి, ఈ ఫీచర్స్ ఆ ఫీచర్స్ మీరు కొనండి సార్, అది సార్ ఇది సార్ అని వాళ్ళు కన్విన్స్ చేసుకుంటారు. సో వాళ్ళు కస్టమర్ తో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతారు, కానీ మనం ఎక్కడ ఇంటరాక్ట్ అవ్వం, జస్ట్ కస్టమర్ ని మన యాడ్ లో ఎంగేజ్ చేస్తాం, అది మన పని, మన అడ్వర్టైజ్మెంట్ చూపిస్తాం. నెక్స్ట్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ టు అక్వైర్ ట్రస్ట్ ఫ్రమ్ బిజినెస్ అంటే ప్లాన్స్. స్ట్రాటజీస్ అంటే నథింగ్ బట్ ప్లాన్స్. మనం వేసే ప్లాన్స్ ఎలా ఉండాలి అంటే మన యాడ్ ఇంకొకసారి రన్ చేసి వదిలేస్తే, ఇందాకే అదే ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా అమెజాన్ వాడు ఉంటాడు అని మనకు తెలుసు, వాడి దగ్గర ఆఫర్స్ ఉన్నాయని, వాడి వెబ్సైట్ లో సేల్ నడుస్తుందని, ఇవన్నీ వాడు యాడ్ వేస్తేనే కదా తెలుస్తుంది. వాడంతటి వాడు సేల్స్ ఇచ్చుకుంటూ వాడంతటి వాడు ఆఫర్స్ ఇచ్చుకుంటూ పోతే మనకు ఎలా తెలుస్తుంది? సో వాడు లాంగ్ టర్మ్లో ఎప్పుడు వాడిని వాడు అడ్వర్టైజ్ చేసుకుంటూనే ఉండాలి. ఆ అడ్వర్టైజ్మెంట్కే మనం అలాంటి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ క్రియేట్ చేయాలి. అంటే జనాల్లో మనం ఎప్పటికీ మనం నిలిచిపోయేలా ఆ అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేయాలి. అదే సేల్స్ అనుకోండి, వాళ్ళకి సంబంధం లేదు, ఒక ఇద్దరు కస్టమర్స్ వచ్చారు, ఒకటి ఇంట్రెస్టెడ్ ఉన్నాడు ఇంకోటి ఇంట్రెస్టెడ్ లేడు, వీరు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు వాడు కొన్నాడా లేదా, వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు ఓన్లీ ఆ కొంచెం సేపు మాత్రమే వాళ్ళు వర్క్ చేస్తారు. మనం అంటే లైఫ్ లాంగ్ వర్క్ చేస్తామని కాదు, మనం క్రియేట్ చేసే ప్లాన్, మన అడ్వర్టైజ్మెంట్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అని అర్థం. అదే సేల్స్ టీమ్ వాళ్ళు ఏమి ఇంపాక్ట్ క్రియేట్ చేయరు, మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన అడ్వర్టైజ్మెంట్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే మనం ఆ యాడ్ కనిపిస్తుంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని సేల్స్ గా కన్వర్ట్ చేయడానికి వాళ్ళు లాస్ట్ లో ఆ కొద్ది పని చేస్తారు, అది వాళ్ళ పని. అందుకే సేల్స్ టీమ్ డిజిటల్ మార్కెటింగ్ నుంచి సపరేట్. నెక్స్ట్ యూజెస్ వేరియస్ ఆన్లైన్ ఛానల్స్ టు రీచ్ అండ్ ఎంగేజ్ విత్ టార్గెటెడ్ ఆడియన్స్. డిజిటల్ మార్కెటింగ్ లో మనం మాట్లాడుతున్నాం కదా, వేరియస్ ఆన్లైన్ ఛానల్స్ యూజ్ చేస్తాం, లైక్ అదే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఓటీటీస్, యూట్యూబ్, ఈమెయిల్, గూగుల్, ప్రతి చోట డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ యూజ్ చేసి మన టార్గెటెడ్ ఆడియన్స్ అంటే మన ప్రోడక్ట్ ఎవరికైతే సూటబుల్ అవుతుందో అలాంటి టార్గెట్ చేసిన ఆడియన్స్కి మన యాడ్ కనిపించేలా మనం ఎంగేజ్ చేస్తూ ఉంటాం. అదే వీళ్ళకి అనవసరం, మనం ఆల్రెడీ క్రియేట్ చేసేసి ఎవడైతే ఇంట్రెస్టెడ్ ఉన్నాడో వాడు వచ్చిన వాడితో వీడు మాట్లాడుకుంటాడు ఫేస్ టు ఫేస్. ఇన్వాల్వ్స్ ఫేస్ టు ఫేస్ మీటింగ్, ఫోన్ కాల్స్ ఆర్ ఈమెయిల్స్. అదే చెప్తున్నాం కదా, మనం లీడ్స్ తెప్పించి యాడ్ కనిపించి మన యాడ్ క్రియేట్ చేసి రైట్ ఆడియన్స్కి కనిపించి లీడ్స్ తెప్పించేలా మనం చేశాం. నెక్స్ట్ సేల్స్ చేసుకోవడం వాడి పని. ఇంకా అంటే ఇప్పుడు బ్యూటీ ప్రోడక్ట్ నీ బిజినెస్, ఇదిగో నేను 10 మంది అమ్మాయిలకి నీ యాడ్ కనిపించేలా చేశాను, ఆ 10 మంది అమ్మాయిల్లో సేల్స్ టీమ్ వాడి టాలెంట్ యూజ్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి ప్రోడక్ట్ కొనేలా చేయాలి, అంతే. ఎంగేజింగ్ కస్టమర్స్ త్రూ అవుట్ దేర్ జర్నీ ఫ్రమ్ బ్రాండ్ అవేర్నెస్ అంటిల్ పర్చేస్. సో ఇందాక మాట్లాడుకున్నాం కదా డిజిటల్ మార్కెటింగ్, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్, సో ఇంటిగ్రేషన్, సో సమ్మరీ ఉంటాయి, ఇంకా చాలానే క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు కోర్స్ ఇంట్రెస్టెడ్ అయ్యి, ఓకే ఇప్పుడు మీకు డిజిటల్ మార్కెటింగ్ కి సేల్స్ కి డిఫరెన్స్ అర్థం అయ్యింది అని నేను అనుకుంటున్నాను. సో మీకు అర్థం అయ్యి ఇది సేల్స్ కాదు, ఓకే దీనికి ఫ్యూచర్ ఉంది, అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేయడం ఓకే నేను చేయగలను, ఇంట్రెస్టింగ్ గా ఉంది అని మీకు అనిపించి మీరు కోర్స్ జాయిన్ అయితే మనం కోర్స్ లో అన్ని డీటెయిల్స్ నీట్ గా డెప్త్ గా డిస్కస్ చేద్దాం. యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, యాడ్స్ ఎలా రన్ చేయాలి, ఇలాంటివన్నీ మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.